ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి మనం రావడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనం ఎంతో త్వరగా ఈ 7వ నెలలో అడుగు పెట్టాం. రోజులైతే చాలా త్వరగా గడిచిపోతూ ఉన్నాయి. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. మనం ప్రపంచమంతటిలో క్రైస్తవ లోకాన్ని చూసినట్లయితే నామకార్థ క్రైస్తవులనే వారు ఈస్టర్ పండుగను జరుపుకుంటారనే విషయం మనందరికీ తెలుసు. అలాగే నామకార్థ క్రైస్తవులనబడేవారు శ్రమ దినాలు అనగా 40 దినాలు ఉపవాసం ఉంటారు. ఆ 40 దినాల ఉపవాసం ఉంటున్న సమయంలో వారు తినే విషయంలో కొన్ని కట్టుదిట్టాలు పెట్టుకొని వాటిని పాటిస్తూ ఉంటారు. అవేవనగా మాంసాహారము తినకూడదని, బీడీలు తాగకూడదని, ఇంకా మొదలగు వాటిని చెప్పుతూ వారు పాటిస్తూ ఉంటారు. అలాగే ఆ సమయంలో ఎటువంటి పండుగలను కూడా వారు జరుపుకోరు. ఎందుకంటే వారి దృష్టిలో ఇవన్నీ చేయడం వలన అవి పాపముగా వారు భావిస్తూ ఉంటారు. ఈ విధముగా ఈ 40 రోజులు శ్రమ దినాలుగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ 40 రోజులు అనేవి వాస్తవానికి మనం చూసినట్లయితే యేసుప్రభు శోధించబడడానికి అరణ్యములోనికి కొనిపోబడినప్పుడు ఆయన 40 రోజుల పాటు అడవిలో ఏమీయూ తినకుండా పస్తులు ఉన్నాడు. అయితే ఆ విషయాన్నే ఆ 40 రోజులను వీరు ఒక శ్రమల దినాలుగా జ్ఞాపకం చేసుకునే సమయమని పాటిస్తూ ఉంటారు. అయితే మనం కొంతకాలం ఉపవాసం ఉండి ప్రార్థనలో గడపటం అనేది మంచిదే. మనం ఆ విధముగా ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపినందుకు మన ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. అయితే మనం కొంతకాలం ఏమి తినకుండా పస్తులుండి ఆ అరణ్యంలో ప్రభువైన యేసు యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకునటం వలన మనము విముక్తిని, రక్షణను పొందుకోగలమా? పొందుకోలేము. దీనిని మనం వాక్యానుసారంగా చూసినట్లయితే ఎన్నడు కూడా ఈ విధముగా రక్షణను పొందుకోలేము. ఇజ్రాయేలు ప్రజలు దేవునితో వారుకున్న సంబంధము, మరి వారి ప్రవర్తన యొక్క గంభీరత్వమును అర్థం చేసుకునేందుకు దేవుడు వారికి ధర్మశాస్త్రమును ఇచ్చి ఉన్నాడు. అంతేకాకుండా వారికి అనేకమైన పండుగల విషయంలోనూ మరి బలుల విషయంలోనూ కూడా వారికి ఆజ్ఞాపించబడింది. అయితే ఇవి వారికి ఒక ఆచారంగా ఉండుట కొరకు ఇవ్వలేదు, కానీ రాబోయే దినాలలోని నిజమైన బలి యొక్క గంభీరత్వమునో మరి ఆ విలువనో వారు అర్థం చేసుకొనుటకు సరి అయిన సమయంలో ఆ బలి అర్పించబడిపోతుందనే ఉద్దేశ్యంతో వారికి ఈ ధర్మశాస్త్రమును ఇచ్చియున్నాడు. కానీ ఇజ్రాయేలు ప్రజలు ఈ సరి అయిన ఉపదేశం నుండి తొలగిపోయి అలాగే వారు తమ మనస్సాక్షిని తృప్తిపరుచుకొనుటకు దీనిని ఒక ఆచారంగా మార్చుకున్నారు. దేవుని యొక్క నిజమైన గొర్రెపిల్ల వారి మధ్యలో నడుచుచున్నప్పుడు వారు ఆయనను గుర్తించలేకపోయారు. అయితే స్త్రీలు కనిన వారిలో గొప్పవాడని చెప్పబడిన బాప్తిస్మమిచ్చి యోహాను యేసుక్రీస్తు గురించి ఈయనే మెస్సయ అని సూచన ద్వారా చెప్పినప్పటికీ వారు గుర్తించలేకపోయారు. ఇంకా వారు గ్రహించలేకపోయారు. వారు తమ ఆచార వ్యవహారాలలోనే నిమగ్నమై ఉన్నారు. కానీ ప్రభువైన యేసునోటి నుండి వచ్చిన మాటలను అంత గంభీరముగా తీసుకోలేదు. ఈరోజు మన పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉన్నది కదా. అయితే ఈరోజు ఈ అనుదినం అన్నాను వినువారైనా మీరు యథార్థ హృదయంతో ఉపవాసముండి ఉండవచ్చు. అయితే రక్షణ అనేది ఏ ఆచారాలపై, ఏ పద్ధతులపై ఆధారపడి లేదు, ఆధారితమైనది కూడా కాదు. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయమని దేవుని ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. రక్షణ అనేది మన క్రియల మూలముగా కలిగేది కాదు, గాని దేవుడు తన కృపతోనూ తన ప్రేమతోనూ మానవాళికి ఉచితముగా ఇచ్చిన బహుమానం లేక వరమై ఉన్నది. మనం పైన చదివిన వచనములో జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న దేవుని గొర్రెపిల్లను గురించి మనం చూశాం. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క అర్థం ఏమనగా దేవుని రక్షణ యొక్క
ఈ కార్యక్రమం అనేది శాశ్వతమైనదై ఉండెను. రక్షణ అనే ఈ విషయం ఆరంభము నుండియే దేవుని ప్రణాళికలో ఉన్నది. కానీ మనం క్రీస్తు యొక్క పనిని లేదా ఆయన కార్యమును విశ్వసించినప్పుడు ఆ శాశ్వతమైన రక్షణను పొందుకొని ఉన్నాం. మరి రక్షించబడడానికి వేరే మార్గం అనేది లేదు. కానీ దేవుని గొర్రెపిల్ల బలిగా అర్పించబడిన ఆ బలి యొక్క త్యాగమును, అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు బలిగా అర్పించబడిన ఆ త్యాగమును మనం విశ్వాసంతో అంగీకరించినప్పుడు మాత్రమే మనం రక్షించబడతాం. విశ్వసించిన మనం రక్షించబడినాం. పాత నిబంధనలో బలుల గురించి ప్రస్తావించబడినది యేసుక్రీస్తు చేసిన ఆ త్యాగానికి ఒక నీడగానూ ఒక ఛాయగానూ ఉన్నది. రాబోయే రోజుల్లో అనుదినమన్నాలో మనం పాత నిబంధనలోని ఒక్కొక్క బలి గురించి వివరంగా చూసుకొని నేర్చుకుందాం. తద్వారా క్రీస్తు త్యాగం యొక్క బాధను, ఆ శ్రమను మనం మంచిగా అర్థం చేసుకోగలుగుతాం, మరింత దేవుని ప్రేమించగలుగుతాం. అలాగే ఎలాంటి షరతు లేకుండా దేవుని చిత్తమునకు మనల్ని మనం సమర్పించుకోగలుగుతాం. మరి నిజమైన ఆ ఈస్టర్ యొక్క ఆనందాన్ని కూడా మనం అనుభవించగలుగుతాం. కేవలం యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడమే సరిపోదు, కానీ భయముతోనో వణుకుతోనో మన సొంత రక్షణను కొనసాగించుకునవలనని మనకు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది లేదా మనల్ని హెచ్చరిస్తుంది. మనం యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటామో లేదా దానిని ధ్యానించుతామో మన జీవితంలో అంతగా ఎక్కువ జాగ్రత్తగా నడుచుకోగలుగుతాం. మరి మనం దేవునితో మన సంబంధాన్ని అంత గంభీరంగా కూడా తీసుకోగలుగుతాం. కాబట్టి రండి, మనం క్రైస్తవ్యాన్ని ఒక మతంగా మార్చకూడదు, మతమని కూడా చెప్పకూడదు. కొన్ని విషయాలను చూసి మనం ఒక మతాన్ని సృష్టించకుండా మన హృదయంతరంగంలో నుండి దేవుని ప్రేమించుదాం. అలాగే మనం ఆయన మార్గంలో ఆయన చిత్తానుసారముగా ఆయన ప్రేమలో బలవంతులమై ఆయన మహిమ కొరకు మనం జీవించినట్లు దేవుడు మనకు సహాయము చేయునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ఈ ఉదయకాల సమయం కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజులలో మా చుట్టూ ఉన్న ప్రజలు, ఎంతోమంది ప్రజలు కలవరపడుచు రక్షణను, మోక్షమును వెతకటంలో ఉన్నారు. కానీ ప్రభువా, నీవు మాకు రక్షణను ఉచితముగా అనుగ్రహించి ఉన్నావు. అందును బట్టి మేము నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా క్రియల మూలముగా మేము రక్షణ పొందలేదు, కానీ అది నీ కృపయే ప్రభువా. ఈ రోజులలో నీ ప్రేమ యొక్క లోతును అర్థం చేసుకుంటూ నీ మహిమ కొరకు జీవించడానికి, మా జీవితం ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండుటకు మాకు సహాయము చేయమని, నీ ఆశీస్సులు మా ఒక్కొక్కరి జీవితంలో నిలిచి ఉండనిమ్మని సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు రాకట ఆసన్నమై ఉన్నది గనుక ఈ రోజులలో ఆ రక్షణ యొక్క విలువను అర్థం చేసుకుంటూ కృతజ్ఞత భావంతో, వినయ హృదయంతో దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించుదాం. దేవుడు దీని కొరకు మనకు సహాయము చేయునుగాక. మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మన ప్రభువు అతి త్వరగా రానయ్యున్నాడు. మారనాథా.